హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నేర్పించబోయేది పెసరపప్పు పొన్నగట్టి తాళింపు. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తున్నాను. రెండు కట్టలు పొన్నగంటి కూర ఆకులు తీసుకొని బాగా ఆకులు వరకే కట్ చేసుకొని వాటిని బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. నేను తీసుకొని కడుక్కొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అలాగే ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు ముందే నానబెట్టుకుంటే మనకి ఈజీగా కుక్ అవుద్ది, తొందరగా కుక్ అయిపోద్ది. కొబ్బరి కారం, పసుపు, ఎండుగారం, సాల్ట్, పోపు దినుసులు, కర్రీ లీవ్స్, ఆయిల్. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని పెసరపప్పు ఉడకబెట్టుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక బౌల్లోకి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొన్నగంటి లీవ్స్ ని దీంట్లో వేసుకొని పెట్టుకొని మొత్తం ఆకేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, ఉడకనివ్వాలి 10 మినిట్స్. పప్పును కూడా ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో నేను చెక్ చేసుకుంటున్నా. ఇంకొంచెం ఒక్క రవ్వ ఉడకాలి, ఒక 1 మినిట్ ఉంచితే చాలు. ఇంకొక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఎక్కువ టైం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మరీ మెత్తగా అయిందంటే మనం తాలింపు పెట్టుకొని దాంట్లో 1 నిమిషం మగ్గనిచ్చుకోవాలి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి. కాబట్టి మనం మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఉడికిపోయిందండి, ఇలా ఏలుబెట్టి ఇలా నొక్కితే ఇదిగోండి ఇలా వచ్చేసింది చాలు. ఇంతకంటే అవసరం లేదు. వీటిని ఒక చిల్లుల బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిల్లుల బుట్టలోకి తీసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కిందకి దిగిన తర్వాత మనము పక్క పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తాళింపు వేసుకొని దాంట్లో ఈ ఉడికించిన పెసరపప్పును వేసుకోవాలి. మనం ఈ పొన్నగంటి కూర కూడా ఉడుకొని వస్తుందండి. ఇంకొంచెం ఉడికితే చాలు. దీన్ని కూడా అలాగే చిల్లుల బుట్టలోకి మనం తీసుకొని వాటర్ అంతా వంచేసేయాలి. ఇప్పుడు ఆకుకూర ఉడుకుతుంది కదండి, దీని మీద మూత పెట్టకూడదు. మూత పెట్టామంటే ఆకు అనేది నల్లగా వస్తుంది. అది గ్రీన్గా ఉండాలంటే మనం మూత పెట్టకుండానే మనం ఉడికించుకోవాలి. అది కొంచెం చూడండి, పచ్చగా ఉంది. మనం మూత కానీ పెట్టామంటే నల్లగా అయిపోద్ది ఆకు. అదేనండి, ఇదిగోండి ఆకుకూర ఉడికిందండి. ఇంక ఇప్పుడు మనం చిల్లుల బుట్టలోకి దీన్ని తీసుకోవాలి. చిల్లుల బుట్టలోకి తీసుకోవాలి. తీసుకొని ఈ వాటర్ అంతా పోనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం అప్పుడు తాళింపు పెట్టుకొని పెసరపప్పు ఈ ఆకుకూర వేసుకుండేది చూపిస్తాయి. పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఈ టైం మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, ఎండుమిర్చి 1, అలాగే కర్రీలు. ఇవి వేగాలండి. పోపు వేగిన తర్వాత మనం వడపోసి పెట్టుకున్నాం కదండి ఉడికించిన పెసరపప్పుని, దాన్ని దీంట్లో వేసుకోవాలి.
वेसकोनीसारीला कल वाटर चूँगी वाटर अंत को अबजर्व चुस्क अबजर्व चुस्क तरह पड़ पड़ वो पड़ पड़ी दाने वाले వేసుకున్నాం కదండి పొన్నగంటాకు దీంట్లో ఇంకా కొంచెమర కొంచెం వాటర్ ఉంటే మనము ఇలాగ ఒక ప్లేట్ పెట్టి దాని మీద ప్రెస్ చేస్తే ఇదిగో ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలాగ పోతుంది వాటర్ అనేది అసలు ఉండకూడదు ఇదిగోండి వాటర్ అంతా పోతుంది పెసరపప్పు ఇంకా అంత దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయిందండి బాగా ఉడికింది కూడా ఇప్పుడు మనం ఇందాక పొన్నగంట ఆకుకూర ఉంది కదండి దాన్ని దీంట్లోకి వేసుకోవాలి దాన్ని దీంట్లోకి వేసుకొని కలయి పెట్టుకోవాలి ఇలాగా కొంచెం సేపు కలయి పెట్టుకుంటే ఇది మాడకుండా ఒకే చోట అంటుకోకుండా మనకి ఉంటుంది ఇలాగా కల పెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా రావాలి పొడి పొడిగా ఉంటేనే ముద్దగా కంటే కూడా కొంచెం పొడిగా ఉంటే బాగుంటుంది ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఒక 2 మినిట్స్ ఇలాగా వేగించుకున్నాం అంటే చాలండి దీంట్లో ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలండి కొంచెం టర్మరిక్ పౌడర్ వాసుకొని ఇలా కలుపుకోవాలండి అంతటికి పడతది పసుపు కూడా చూడండి బాగా ఉడికిపోయిందండి బాగుంది ఏమీ వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయ్యింది దీని మీద మూత పెట్టుకోగాకండి ఆ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ వాటర్ వాటర్ అయ్యి మెత్తగా అయిపోద్ది ఇలా ఇది పొడి పొడిలాడుతూనే ఉంటేనే చాలా బాగుంటది ఇప్పుడు దీంట్లోకి కొబ్బరికారం వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరికారం అలాగే ఇది సరిపోదండి కారము సరిపోదు salt సరిపోదండి కాబట్టి కొంచెం కారం వేసుకోవాలండి మనం తినగలిగిన కారం అండి మన ఇష్టం అది కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారండి అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకండి ఇది టేస్ట్ ఫర్ salt కొంచెం ఆల్రెడీ నేను కొబ్బరి కారంలో salt అవి కారము అన్ని వేసాను కాబట్టి కొంచెమే salt పడుతుంది ఎక్కువ పడదు దీంట్లో ఐరన్ బాగా లభిస్తుందండి ఇది అందరూ ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది ఇది తింటే అప్పులోకి అలాగంటే కూడా ఇలా తాళింపు చేసుకొని తింటే అందరూ ఇష్టపడతారు తినడానికి నచ్చితే మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నానండి మీకు గాని నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తా ఉంటాను ఉన్నగంటి ముందాల తాళింపిస్ రెడీ మీ అందరికీ ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్